వెంకమ్మ గారు విగ్రహాన్ని ఆవిష్కరించి ఒకసారిగా ఆవిడ మనసులో ఉద్వేగ తరంగాలు అసమాన ప్రజ్ఞా పాఠవాలకు చెరగని చిరునామాగా కళ్ల ఎదుట తన చేతుల మీదుగా ఎదిగిన కొడుకు ఈ రోజు నిశ్చల చిత్రంగా కళ్ల ముందర. ఆర్థిక పరిస్థితులు సరిదిద్దాలని చిన్నప్పుడే డబ్బులు సంపాదించడానికి ఇంట్లో నుంచి పారిపోయిన చిన్నప్పటి తన కొడుకు ఎదురుకుండ విగ్రహ రూపంలో. 2 సార్లు మెట్రిక్ ఫెయిల్ అయి ఇక నాకు చదువు వద్దు అని భీష్మించుకున్న కొడుకుని ప్రతిమాలి అప్పులు చేసి బలవంతంగా మద్రాసు పంపించింది ఈ కొడుకునే. భర్త చనిపోయినప్పుడు మంగళసూత్రం అమ్మింది ఈ కొడుకు కోసమే. మధ్యలో సన్యాసుల్లో కలిసిపోతాడేమోనని బెంగ పెట్టుకుంది ఈ కొడుకు కోసమే. డాక్టర్ కోర్సు చదువుతానమ్మా అన్నప్పుడు మనసు ఉప్పొంగిపోయింది ఈ కొడుకును చూసే. అన్నయ్య తమ్ముడు మరణాలకి స్పందించి వ్యాధికి మందు కనిపెడతానని అమెరికా వెళ్లినప్పుడు దీవించింది కూడా ఈ కొడుకునే. 25 ఏళ్లు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూసింది ఈ కొడుకు కోసమే. కడసారి చూపులకు సైతం అందకుండా విదేశీ గడ్డ మీదే అంతర్ధానం అయిపోయింది ఈ కొడుకే. ప్రపంచం కోసం తన జీవితాన్ని అర్పించింది ఈ కొడుకే.